పన్నెండు నెలలలోపు మేజర్ మైల్ స్టోన్స్ అత్యంత ముఖ్యమైన ఎదుగుదల అంశాలు ఇవే. ఈ వీడియోలో పన్నెండు నెలల బేబీస్ అంటే మొదటి బర్త్డే టైం కల్లా మీ బేబీ గ్రోత్ సూచించే అంశాలు తెలియచేశాం. మొదట ఫిజికల్ మైల్ స్టోన్స్ చూద్దాం. పన్నెండు నెలలలోపు బేబీ తన మొదటి బర్త్డే సెలబ్రేట్ చేసే డే కల్లా బర్త్ వెయిట్కి మూడు రెట్లు వెయిట్ పెరగాలి. పుట్టినప్పటి లెంగ్త్కి మరో 50% లెంగ్త్ పెరగాలి. పుట్టినప్పుడు బేబీ తల మిగతా శరీరంతో పోలిస్తే పెద్దదిగా ఉంటుంది, కానీ ఏడాది నిండేసరికి తల చుట్టుకొలత ఛాతీ చుట్టుకొలత సమానంగా ఉండాలి. మొదటి బర్త్డే కల్లా కనీసం 1 నుంచి 8 టీత్ వచ్చి ఉండాలి. ఎలాంటి సపోర్ట్ లేకుండా కనీసం కొన్ని క్షణాలు తనకు తానుగా నిల్చోగలగాలి, తనకు తానుగా బుడిబుడి అడుగులు వేయగలగాలి. లేదంటే ఎవరైనా సపోర్ట్ ఇచ్చినా సరే కనీసం కొన్ని అడుగులు వేయాలి. తనకు తానుగా ఎవరి సహాయం లేకుండా కూర్చోగలగాలి. రెండు చేతుల్లో రెండు బ్లాక్స్ లేదా ఏదైనా ఆట వస్తువులు ఒకదానితో ఒకటి తాకించగలగాలి. చేతికి పుస్తకం ఇస్తే ఒకేసారి ఎక్కువ పేజీలు తన వేళ్లతో పట్టి తిప్పగలగాలి. సన్నటి పదార్థం లేదా వస్తువును తన చూపుడు వేలు అలాగే బొటన వేలు ఈ రెండింటి సహాయంతో తీయగలగాలి. రాత్రివేళ 8 నుంచి 10 గంటలు ఏకధాటిగా మంచిగా పడుకోగలగాలి. అండ్ పగటిపూట 1-2 సార్లు నాప్స్ అంటే చిన్న కునుకు తీయగలగాలి. సెన్సురియన్ కాగ్నిటివ్ అంటే పంచేంద్రియాల శక్తి అలాగే గ్రహణ శక్తి అంటే ఏ విషయాన్నైనా అర్థం చేసుకునే దిశగా మరిన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి. అవేంటంటే మనం చేసే పనులు అబ్జర్వ్ చేసి అలాగే చేసే ప్రయత్నం. ఉదాహరణకు ఖాళీ కప్పు నోటిదాకా తెచ్చి దాని నుంచి తాగుతున్నట్టుగా ప్రిటెండ్ చేయటం. ఫాస్ట్గా కదిలే వస్తువును తన చూపుతో ఫాలో చేసి చూడగలగడం. బంతి విసిరితే దానిని ఫాలో చేస్తూ చూడడం. తమ పేరుకు స్పందించడం, అమ్మ, నాన్న, అత్త, టాటా ఇలా ఒకటి లేదా రెండు మాటలు వచ్చి ఉండాలి. చిన్న చిన్న ఆదేశాలను అర్థం చేసుకోగలగడం, అటు వెళ్ళొద్దు పడిపోతావు, అది ముట్టుకోకూడదు వేడి ఇలా అన్నమాట. పక్షులు జంతువుల శబ్దాలను అనుకరించటం, వస్తువులను వాటి పేర్లతో గుర్తించగలగడం, చెప్పులేవి అంటే వాటిని తెచ్చి చూపడం లేదా ఇలా వారికి ఇంట్లో పరిచయం ఉన్న వస్తువులను పేర్లతో ఐడెంటిఫై చేయటం, తన కళ్ళ ఎదురుగా వ్యక్తి లేదా వస్తువు కనిపించకపోయినా అది ఉంది అని తెలుసుకుంటారు. ఉదాహరణకు అమ్మ దోబూచి ఆడుతూ లేనట్టు దాక్కున్నా కూడా అమ్మ ఉందని తెలుసుకుని వెతికే ప్రయత్నం, లేదంటే తనకు ఇష్టమైన టాయ్ దాచిపెడితే అది ఉంది అనే ధీమాతో వెతకడం. స్నానం చేయించాక బట్టలు తొడిగేటప్పుడు చేతులు ఎత్తుతూ బట్టలు తొడిగేందుకు సహకరించటం. బంతి ఆటలో బంతిని అటు ఇటు పాస్ చేయటం. వస్తువులను చూపుడు వేలుతో చూపగలగడం, ఉదాహరణకు గేట్ వైపు చూపించి బాయ్ వెళ్దామని ఎక్సెట్రా. తన ఫేవరెట్ టాయ్ పట్ల అటాచ్మెంట్ పెంచుకోవడం. అమ్మ లేదా తనకు బాగా దగ్గర ఉన్నవారు కనిపించకపోతే యాంగ్జైటీ కలగడం కూడా ఇప్పుడే మొదలవుతుంది. దీనినే సెపరేషన్ యాంగ్జైటీ అంటారు. ఇవన్నీ కూడా మొదటి పుట్టినరోజుకు మెజారిటీ బేబీస్లో చూసే మైల్ స్టోన్స్. బేబీ కేర్లో మీకు వచ్చే అన్ని సందేహాలకు వన్ స్టాప్ సొల్యూషన్ HMB లివ్ ఛానల్.